తెలంగాణ కాంగ్రెస్ నేతలపై వరంగల్ జిల్లా టిఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. 19 కేసుల్లో నిందితుడు జైలుపాలైతే అలాంటి నాయకుణ్ణి పరామర్శించడం కోసం వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్థాయి దిగజారిపోయేలా ప్రవర్తించారని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఒక రౌడీ షీటర్, గూండా, హంతకుడు జైలుపాలైతే అలాంటి వారిని సమర్థించడం సిగ్గుచేటన్నారు. అటు వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉత్తమ్కు కౌంటర్ అటాక్ ఇచ్చారు. జైలుపాలైన జంగా రాఘవరెడ్డి ఎంతోమంది అమాయకుల ప్రాణాలని పొట్టను పెట్టుకున్న నేరస్తుడని ఆరోపించారు. జంగా ఒక రౌడీ, 10 హత్య కేసుల్లో నిందితుడని ఆరోపించారు. రౌడీ షీటర్గా ముద్రపడి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నగర బహిష్కరణకు గురైన నేరస్తుణ్ణి సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు.